మీరందరికీ వందనాలు చెప్తూ నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. తప్పకుండా మీకు తోడుగా ఉంటానని డాక్టర్ బాలకృష్ణ గారి మీరందరినీ ఈ మీటింగ్ వలన మాకు అవకాశం కలిగించావు. మీ అందరినీ చూసి నేను ఆనందపడుతున్నా. నేను అనుకున్నా మేమే సఫర్ అవుతున్న వాళ్ళు అంశం పో సఫరర్ సజ్జా నిన్న వాళ్ళ కూడా అరే మా కోదరు రావాలా వాళ్ళు టెలిఫోన్ కూడా చేస్తున్నాడు మా అన్న. ఆయన నేను చేసింది లేదు, ఆయన నాకు చేసింది లేదు, కంగ్రాచులేషన్ చెప్పుకోవడానికి ఏమైనా ఉంటే కదా ఎవరు చేసుకోరు పో ఉంటే కంగ్రాచులేషన్ అంటే కంగ్రాచులేషన్. అరే ఆయన ఎక్సలెంట్ మూమెంట్ ఉన్నప్పుడు అని ఆయన అలాయ్ బలాయ్ తీసుకుంటుంటుంది. ఇది వచ్చినప్పటి నుండి ఆయన అటు మనం ఇటు ఎవరు బాధ మానుకుంది. దిస్ ఇస్ అన్నయ్య మీ త్యాగం వృధా పోలేదు. దయచేసి మీరు బాధపడద్దు. మీరు ఒక ఆర్థిక డిమాండ్ కోసం చేయలేదు, మీ త్యాగం వృధా ఇప్పుడు. యువర్ సాక్రిఫైస్ నాట్ బీన్ వేస్ట్ బాయ్. ఆపు మాలమైనప్పుడు అశోక్ పాస్ ఉదర్ కైసా స్టాచ్యూ కాడికి పోయినప్పుడు ఇట్లా పోయినాం. ఎవరి త్యాగం వృధా కాలేదు. కాకపోతే మనం అనుకున్నటువంటి ఆర్థిక సాంఘిక సామాజికమైనటువంటి సమానత రాలేదు. అందు గురించే ఇప్పుడే అని కాదు స్వతంత్రం వచ్చిన వాళ్ళు కూడా ఇప్పటికనే చెప్తాడు నేను స్వతంత్ర. మా ఈయన ఉన్నాడు కదా ఆయన సంచి పట్టుకొని గాంధీ టోపీ పట్టుకొని భూపతి అన్న అరే రావే నా కార్ల మంచి కూడా ఏసీ రూమ్ అంటే మై నయాత్వం భస్మ చేస్తాడు. అంత గొప్పవాళ్ళు మీరు. దట్ ఈస్ యువర్ సాక్రిఫైస్, దట్ ఈస్ యువర్ ఫిలాసఫికల్ కమిట్మెంట్. అందుకే 69 మూమెంట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఎవరు గుర్తిస్తలేరు గుర్తిస్తలేరు అని ఎందుకు అనుకుంటారు? నీ కాలం వస్తా ప్రజలందరూ గుర్తించా ఎంటైర్ పీపుల్ ఆర్ రికగ్నైజ్డ్. వాళ్ళు అంటారు జై తెలంగాణ, వాళ్ళు అంటారు మీరేం చేస్తారు భయ. వాళ్ళు తుపాకులకు ఎదురు నడిచారు. ఆ రక్తతర్పణ లేకుండా తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా మొన్న మళ్ళీ తర్వాత మూమెంట్ వచ్చినాక నక్సల్ వారి మూమెంట్ వచ్చాక అన్న చెప్పుడు 94-95లో మేము అందరం పోయి ముక్కలుగా నరికేయబడ్డది ఒక అమ్మాయి. వాళ్ళని కూడా గుర్తు చేయాలనే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎవరు గుర్తు చేస్తారు? రేపు నువ్వో లేకుంటే అన్ననో ఆడ ఎక్కిండి అనుకో, మనందరికి పిలిపించి అడ్వైజింగ్ కమిటీ నాకు ఓటిస్తాడు పోస్ట్. అందుకే చెప్తూ కప్పలన్నీ ఓ ఆనదేవుడా వర్షం పడేదని పూజ చేసినట. అప్పుడు దేవుడు అడిగాడట, ఏంది నీ సమస్య అంటే మా కప్పలం అంతా కొట్లాడుకుంటున్నాము, మాకు ఒక నాయకుడు ఇవ్వనదట. అంటే ఎటువంటి నాయకుడు కావాలంటే ఎట్లా ఉండాలంటే మా చెరువుల వాడు మాట్లాడద్దు ఏమనద్దు, మేము తన్నుకున్నా కానీ అట్లుండాలి ఇచ్చినప్పు అన్నాడట. తెల్లారి వరకు ముద్దు మొద్దున్నది అన్ని దాన్ని దగ్గరే కప్పలు ఉత్సాహించవోసుకునేవి. అప్పుడే ఓ తెలివిగల కప్ప ఇలాంటి చెప్పినట జర జాగ్రత్త అని ఏమిది. అది రెండో రోజు నాడు ఇట్లా బాగలేదు లీడరు మళ్ళా పోయి మొక్కుదాం అనట. మాకు ఎటువంటి డిక్టేటర్షిప్ ఎట్లా ఉండాలి లేస్త పడితే తన్నాలన్నాడట. సరే ఇచ్చినప్పమ్మనట. దాని మీద ఒక నాగం బాంబు కూకుంది, దాని డిపార్ట్మెంట్ చదివే నీరు కట్ట చేరిపోతే అన్ని వచ్చినాయి, అన్నిటికీ మంత్రి పదవులు ఇచ్చినాయి. పొద్దుగా నాకు గంట కొట్టింది, మీరు నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నాగన్నకు 5 కప్పలు, హోమ్ మినిస్టర్కి 2 కప్పలు, చెప్రాసి నీరు కట్ట ముక్క కప్ప అన్నదట. అన్ని వచ్చేసినాయి ఆర్డర్ ఉండి నువ్వు ఎన్నుకున్నావు. ఎన్నుకున్న తర్వాత ఏమైంది అన్ని ఏంద్రా ఇట్లా అయిందంటే మరి అప్పటి నుండి చెప్తున్నా కదా రా పోయిను, మనమే ఎన్నుకున్నాం. చలో ఏ మళ్ళా పోయి మొక్కినాడ అయ్యా నీ కాలు మొక్క వాడుతంటే ఒరే నీ దాంట్లో ఎవడన్నా త్యాగం తెలిసినోడికి బాధ చెప్తే అర్థమవుతుందిరా, వాడిని ఎన్నుకోనరా కప్పలంటే అప్పుడు అన్ని కలిసి మరి వాడిని దించాలి కదా, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ కట్టినాయి పెద్ద కప్ప అన్నదట. నేను ముగిసిపోయే కప్పను నా ఎక్స్పీరియన్స్ మీద మీకు చెప్పిన మీరు వినలే. నేను అందుగురించే పెద్ద కప్పను, నా జీవితం పీరియడ్ తక్కువ, నేను ఆ నాగుంబాం నోటికాడ పోయి దుంకుతా అన్ని ఏడ్చినంత చిన్న కప్పలు మార్చుంటి తాత నువ్వు పోతావా? అవును నాది ముగిసిపోతుంది కదా రేపటి తరం మీది, అది పోయి నాగుంబాం దగ్గర కప్ప దగ్గర మూతికాడు ఇట్లా దుంకుడు మొదలు పెట్టిందట. ఆ నాగన్నా కదా ముందు లీడరు, అది మిగలికి వచ్చిందట. ఇంకో యునైటెడ్ ఫ్రంట్ ఏం చేశారంటే ఓ ఎన్నికాయని పెట్టుకున్నారు, నేను ఇట్లా మింగని పోగానే అది గోరు పెడుతుంది నువ్వు కత్తిరించేయమన్నాడు. అయిపోయింది సే ఉద్యమాల ద్వారా తెలంగాణ వచ్చింది, అది పాలకులు మాత్రమే మారారు. అన్నయ్య గ్రామపునాదులో త్యాగం చేసి అత్యంత పేదవానికి ఇంత కూడా రాలేదు.
కాబట్టి మీరు మీ త్యాగాలు మీరు మీరు తప్పు అంచుకోవద్దు. మిమ్మల్ని ఎవరో గుర్తిస్తలేరని పాలకులు అస్సలు అర్జీ పెట్టద్దు. డోంట్ థింక్ దట్ ఇంత సఫరర్ అయింది ఇంత సఫరర్ అయిన తెలిసి షానా సజీ తెలంగాణ ఆగయా హే ఆదా ఆయా హే పూరా కరింగే పని రేపటి తరాన్ని మీరు చెప్పండి మరి తిండి లేకుండా కూడా చాయ్ బందిని మేము తెలంగాణ తెచ్చినాం. మా తరం వాళ్ళు ఇట్లా చచ్చిపోయారు, మా తరం వాళ్ళు అవకాశవాదులు వచ్చారు, మా తరం వాళ్ళు ఇట్లా వచ్చారు, పాలకులు ఇట్లా వచ్చారు అని చెప్పాలి. అన్నయ్య మీ ఉద్యమానికి నాయకత్వం వహించిన రాజకీయ నాయకులు మీ పీరియడ్లో ఏం చేశారు? తెలంగాణ ఇస్ ఇన్ ఎ పొలిటికల్ ఇష్యూ, యూ ప్లీజ్ థింక్ ఇన్ దట్ మేనర్. అంటే పార్లమెంటరీ సిస్టమ్ ప్రకారంగా ఉద్యమాలు రెండు చెప్పారు, మీరంతా ఉద్యమాలు అన్నారు కాబట్టి మేము ఉద్యమాలు చెప్పాం. ఇప్పటికీ మేము మీ తువ్వలో నడిచే కొందరు మిగిలి ఉన్నాం, స్టిల్ వీఆర్ ఎలైవ్. అందుకే ప్రజల దగ్గరికి పోతాం మేము, మీ గురించి గొప్పగా చెప్తాం. మనకు మనం పెన్షన్ వేసుకోవడం లేదా ఆయన ఇస్తే వచ్చింది ఈయన చేస్తేనే వచ్చింది, డోంట్ రికార్డ్ ది హిస్టరీ లైక్ దట్. యువర్ ఎల్డర్స్ మా అనుభవం ఉన్నవాళ్ళు, మీరు చరిత్ర ఫలానైన వాళ్ళు వచ్చింది, ఫలానోడు పాట పాడితేనే వచ్చింది కాదు. అత్యంత త్యాగం చేసి నెత్రు చుక్కల్ని చెమట చుక్కల్ని భూమి మీద రాల్చారు, దట్ ఈస్ తెలంగాణ. మీరేం చింత చేయద్దు, మన తరం మా తరం కూడా ముగిసిపోవచ్చు, రాబోయే తరం ఈ తెలంగాణని ప్రపంచ చరిత్రలో నిలబెడుతుంది. దీనికి ఇన్ని అనుభవాలు ఉన్నాయి, ఇదంతా త్యాగాల చరిత్రని. ఇప్పుడున్న పాలకులు అయితే ఎవరైనా కానీ వాళ్ళు మీ వల్లనే అలర్ట్ అయ్యారు కాబట్టి మీరు ఎప్పుడూ మమ్మల్ని గుర్తించలేదు, మాకు పెన్షన్లు ఇవ్వలేదు, మమ్మల్ని అని అలాంటివి మాత్రము ఇవాళ ఇవ్వరు. అరే కూర్చు పూచేతో దేనా నాజీ, మళ్ళీ వాళ్ళకు అర్జీ పెట్టడం, వాళ్ళ దగ్గరికి పోవడం, వారిని మీరు మాకు ఇది ఇస్తారా అని అనడం, నేనే ఇస్తాపో అనడం, అట్లా మీరు అడగలే. మీరు ఒక లక్ష్యం కోసం జీవించారు, మీరు ఒక లక్ష్యం కోసం జీవించారు. మీ లక్ష్యం ఏంది చాలా గొప్పది, మీరు ఆశ కోసం జీవించలే. ఒకవేళ ఆశ కోసం జీవించినట్టయితే ఎక్కడైనా పోయి ఫైరింగ్ చేసుకొని గిన్నె ఎల్లు పడతాయా? అరే ఇంత సార్ అవుతా అజయ్ ఫైరింగ్ అధికారులు అయితే మీరు తక్కువ ఇచ్చారు, మేమైనా పోయి జర చెంచ చేయొచ్చు ఇప్పుడు కానీ, జర దండం పెట్టొచ్చు కానీ, మీరు తక్కువ 69 ఎందుకు తక్కువలు కావాలంటే అరే గోలియోసే నడేయా మనుషులు కాదు అని చెప్తూ, యు ఆర్ నాట్ లెస్ దాన్ ఎనీబడీ ఎల్స్ మై డియర్ బ్రదర్స్, మై డియర్ ఎల్డర్స్. మీరు మహోన్నతమైన త్యాగాన్ని చేశారు, మీ త్యాగ పునాదులు నేను వచ్చాను. మీ గొప్పతనం ఏందో తెలుసా? యాదన్నా మీ గొప్పతనం మీకు తెలియదేమో. మేమన్నా ఆ పార్టీ పోయి ఇట్లోని పోయి వెనుక పోయి దొర ఏదురు అని పాడి మళ్ళా దొర పక్క కూకొని ఇటొచ్చి అడ్డొచ్చి తిరిగినాం. మీరు ఎంత గొప్పలే ఏకీఏ స్లోగన్, ఎవరైనా కాంప్రమైజ్ అయ్యారా? ఏమంటారు డాక్టర్ సార్? కాంప్రమైజ్ కాలేదే కాబట్టి నీకు చరిత్ర నాయనాన్ని దండం పెడతా అని చెప్తూ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం, ఎవరైతే నడుస్తారో వాళ్ళ తువ్వనే ఒడుస్తారు, దట్ ఈజ్ హిస్టరీ. ఎవడైతే చరణంలో ఉంటాడో వారే చరిత్ర మార్చారు. ఎవరైతే తాను నమ్ముకున్న సిద్ధాంతం కోసం తన చివరి ప్రాణం ఇవ్వడానికి సిద్ధమవుతాడో వాళ్ళే చరిత్ర మార్చారు. అది సైన్స్ అయింది, పాలిటిక్స్ అయితే, ఉద్యమాలు అయితే. అన్నయ్య మీరు కనీసం తుపాకులకు వెళ్ళి 1 సెకండ్లో చచ్చిపోయారు, కానీ ఈ పీరియడ్లో వాళ్ళు కొట్టుకొని కొట్టుకొని చనిపోయి పురుగులు పడి వాళ్ళని మోసుకోలేక కాల్చుకున్నది ఆ భయంకరమైన జీవితాన్ని మేము భరించలేకపోయాం. వాళ్ళు ఎప్పుడు నాకు గుర్తుకొస్తూనే ఉంటారు. అందుకే నేను ఆ అమరవీరుల మీద ఒక్క పాట కూడా రాయాలి. అట్లా వాళ్ళు చనిపోవడం ఇష్టం లేదు. 69 ఉద్యమం మీద రాస్తున్నాను, తుపాకుల ఎదురు నడవరు అన్నయ్య తోటాల మహాలదుడు కదా. అది నేను 71 72 మళ్ళీ మూమెంట్ వచ్చినప్పుడు ఒగ్గు కథ రాసి
ఆర్ట్ వర్సెస్ చూసినప్పుడు బిగినింగ్ స్టార్ట్ అయ్యింది. చిరువులను నేను పాడేవాను, చెన్నారెడ్డి మీద కూడా పాట రాశాను, పాడాను, ఆయన విమర్శిస్తాను. అందుకే డాక్టర్ సార్ ఆఫ్కా సాక్రిఫైస్ తప్పకుండా డే రావాలి. దట్ డే మస్ట్. త్యాగం చేసిన వాడు అధికారంలోకి వచ్చినప్పుడు త్యాగశీలుని గుర్తిస్తాడు. దట్ ఈస్ ది సూత్రం. ఆ సూత్రాన్ని మనం గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ ది మ్యాథ్స్ అండ్ ఫిలాసఫికల్ సూత్రం. ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళు గుర్తిస్తారు, వాళ్ళ అనుభవాల్ని వాళ్ళు చేస్తారు. ఫక్త్ రాజకీయం అన్నాడు, రాజకీయమే చేస్తారు. దాని నుంచి మనం చింత చేయవలసిన అవసరం లేదు. మనం ఒక లక్ష్యం కోసం జీవించాలి. మీరు మీ లక్ష్యాన్ని కొనసాగించిన వాళ్ళే తర్వాత చనిపోయిన వాళ్ళు. మీ లక్ష్యాన్ని కొనసాగించిన వాళ్ళే ఉద్యమంలో ఆశపాసమని చెప్పినట్టు ఆ అమ్మాయి పాడుతుంటే తెలంగాణ 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 రో 18 ముక్కలు నరికేయబడుతున్నా, 18 ముక్కలు 18 పీసెస్ కూర్చునే కలుతుంది. చోట్ల సార్ గీత్ కాదు, ఏం పెద్దగా పడుకుంటాం. నేను భువనగిరిలో అమ్మ అమ్మ తెలంగాణ అన్నందుకు 2 నెలలకే నా మీద ఫైరింగ్ చేశాడు. అంతకుముందు ఆయుధాలు పట్టుకో, తుపాకి పట్టుకో అని నక్సలైట్ మూవ్మెంట్ గురించి, మావోయిస్ట్ గురించి వాటి మీద పట్టించుకోవాలి. హౌ టు లర్న్ ఫ్రమ్ దిస్. అందుకే మీరు ఏ ముఖ్యమంత్రి దగ్గరకో ఎవరి దగ్గరకో పోవద్దని, పోవద్దంటే అంటలేదు, మీరు దేదేగా అనిపోవద్దు. యా కర్రే రే అని అడగండి. అప్పుడు నేను కూడా వస్తాను. మీరు మేము ఏం చెప్పినా అవును, ఏం చేస్తున్నావు అంటారేనే, ఎందుకు తెచ్చినా అని అడుగుతనుకోండి. ప్రశ్నించడానికి వెళ్ళండి. మీరు మీరు మిగతా జీవితం ఏదైతే ఉందో దాన్ని స్వార్థకం చేసుకోవాలని మీకు చెప్తున్నాను. నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను. తెలంగాణ గురించి నేను తెలంగాణ గురించి పడ్డ అవమానాలు అంతింత కాదని మీకు చెప్తున్నాను. నేను పక్షిలా ఏడ్చాం. ఏ పార్టీ కోసం నా సర్వస్వం త్యాగం చేసిండో దాంతో కొట్లాడా. వాడిని చూడొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, వాని పాట వినొద్దు, వాని ఇంటికి రానియొద్దు, వాని ఇంటికి నువ్వు పోవద్దు. కనీసం మనుధర్మం అన్న మను అన్న నన్ను ఊర్లోకి రాణించడానికి అనుమానం ఇచ్చారు. ఆ పాట వినొద్దు, ఆ తెలంగాణ వాడిని రానియొద్దు, నువ్వు ఆనింబడి నడవద్దు. ఆయన తెలంగాణ గురించే జీవించాలనుకున్న మనం జీవించాం. మీకు అందరి వందనాలు చెప్తూ, మేము కూడా ఒక పేద కుటుంబం నుండి వచ్చిన మేము ఓ సిద్ధాంతపరంగా తెలంగాణ కోసం చేశాం. మీరు అనుకున్న తెలంగాణ ఇంకా రాలే. మీరు ఏ త్యాగాలు చేసినారో ఆ తెలంగాణ ఆర్థిక సాంఘిక సామాజిక నిర్మాణం జరగలేదు. అది జరిగినప్పుడు తప్పకుండా మిమ్మల్ని గుర్తుంచుకుంటారు, మిమ్మల్ని గుండెలో పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు చేయవలసిన ప్రశ్నల మీరు చేతనైనంత వరకు మీరు కంఫర్టబుల్గా ఉండాలి. మీరు చేయాలి. సరే, ఒక చిన్న కార్యక్రమం తీసుకొని నేను వెళ్తున్నా. మీ దాంట్లో ఎవరికో ఒకరికి జ్వరం వచ్చినా, నొప్పి వచ్చినా, లేచి నడవలేకపోయినా నా కాలు చేతులు మంచుకుంటే నేను మీ ఇంటికి వచ్చి మీకు సేవ చేస్తాను. దట్స్ ఆల్. దిస్ ఇస్ మై ప్రోగ్రామ్. ఎవరికైనా మీకు మీ కొడుకో ఇడుకో ఏ క్యా తెలంగాణ తిట్టగానే నాకు టెలిఫోన్ చేయరు. నేను ఆడికి వచ్చి పాట పాడతా, పొడుస్తున్న పొద్దు పాడతా. పాట పాడి మీ అయ్య త్యాగం చేసిన రాజు చెప్తా, మీ బట్టలు ఉతుకుతా. ఎస్, ప్రజలకు తెలుస్తుంది ఏంటి ఏమి ఎంతకంటే ఏం చేయాలి. నేను లెట్ ది వరల్డ్ నోస్. మీకు ఎవరికైనా ఇబ్బంది వస్తే, మీకు సీనియర్స్ ఉన్నారు, మీరు హాస్పిటల్లో చేయలైతే, లేదా మీకు కష్టం వస్తే, మేము వచ్చి మీ దగ్గరి తరం వస్తుందని చెప్తూ మీరు నిరాశపడద్దు. ఇప్పుడే మళ్ళీ గ్రామాలకు వెళుతున్నాను. నాకు ఒక 1 సంవత్సరం సమయం ఇవ్వండి. 1 సంవత్సరం లోపల మీ అందరినీ ప్రజలు గుండె మీద పెట్టుకునేటటువంటి ఒక రోజు తీసుకొస్తానని చెప్తూ మీకు వందనాలు చెప్తూ, నేను మీకు తప్పకుండా నేను అన్న టెలిఫోన్ నంబర్ ఇచ్చింది కానీ ఎవరికైనా తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసిన వాళ్ళు ఏమైనా ఉంటే మీరు చెప్పండి, మీ బట్టలు ఉతుకుతాను.